అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ స్వశక్తీకరణ్ బూత్ అభియాన్ సమావేశం నాయుడు కమ్యూనిటీ హాల్ వల్లూరు వారి వీధి ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు ముఖ్య అతిథిగా సమావేశం. మండపేట పట్టణ అధ్యక్షులు మద్దుల సుబ్బారావు ఆధ్వర్యంలో కన్వీనర్ చాటరాది జానకి రాంబాబు, కో కన్వీనర్ కోటిపల్లి వివి సాయిరామ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీని పోలింగ్ బూత్ స్థాయి నుండి బలోపేతం చేసే దిశలో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికునిలా పనిచేయాలన్నారు. వ్యక్తిగతంగా ప్రతి ఓటర్ని కలవాలని సూచించారు. అనంతరం బూత్ స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. 25 లక్షల ఇళ్లు నిర్మాణం చేయమని ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇస్తే చంద్రబాబు నాయుడు గారి అయ్యాములో 5 లక్షల ఇళ్లు కట్టారు. కానీ 20 లక్షలు ఆగిపోయింది. ఈడు వచ్చాక మళ్ళా మొదలుకొచ్చింది. జగనన్న కాలనీ అని చెప్తున్నాడు. ఎవరికిచ్చావా నువ్వు జగనన్న కాలనీ? 60,000 రూపాయలు ఇస్తున్నావు నువ్వు కాలనీకి. నరేంద్ర మోడీ గారు 180,000 రూపాయలు ఒక్క పైసా కూడా కట్టకుండా 180,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారే. నువ్వేమిచ్చావు? సప్లయర్లో నిధులు వచ్చి అభివృద్ధి కోసం వస్తే ఆ డబ్బులు కూడా ఒక పైసా కూడా ఇవ్వలేదే. బ్యాంకులలో లోన్ తీసుకుని పేదవాళ్ళని ఎస్సీలు బీసీలు దళితులు వీళ్ళందరూ కూడా లోన్ చేసుకుని వ్యాపారం చేసుకుంటారని ఉద్దేశం చెప్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తికి 5 లక్షల కానీ 20 లక్షల వరకు లోన్ ఇస్తున్నారే. 20 లక్షలు ఇస్తే అందరం 50% సబ్సిడీ, 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారే. నువ్వు ఎవరైనా ఒక్క ఎస్సీ కానీ ఒక బీసీ కానీ ఎవరికైనా ఒక లోన్ ఇచ్చారా? మీరు ఇవ్వలేదు. అందుకనే రేపు రాబోయే 2024 నాటికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం రాబడుతుంది. ఈ స్కీములన్నీ కూడా నేరుగా పేద పెద్దలకు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. పరమాత్మకి జై.